వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి, కడప మాజీ మేయర్ రవీంద్రనాథ్ రెడ్డిల నిరాహార దీక్ష ఆరో రోజుకు చేరుకుంది. వీరి దీక్షకు పెద్ద ఎత్తున ప్రజల నుంచి సంఘీభావం వెల్లువెత్తుతోంది. ఆరు రోజులుగా వాళ్ళకి బ్లడ్ షుగర్ లెవెల్స్ గానీ అదేవిధంగా సోడియం కంటెంట్ లెవెల్స్ కూడా తగ్గుతున్నాయని చెప్పి వైద్యులు చెప్తున్నారు. దీక్ష అయితే కొనసాగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం స్పందించే వరకు తాము దీక్షను కొనసాగిస్తామని చెప్పి చెప్తున్నారు. మన దగ్గర శ్రీకాంత్ రెడ్డి గారు ఉన్నారు, రాయచోట ఎమ్మెల్యే. చెప్పండి శ్రీకాంత్ రెడ్డి గారు, ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన? ఇప్పుడు ముగ్గురు ఎమ్మెల్యేలు జిల్లాలో దీక్ష చేస్తున్నారు, చాలా మంది సమయ సీమాంధ్రాలు చేస్తున్నారు, కానీ ఇంతవరకు స్పందన లేదు. ఈ అప్రజాస్వామిక వ్యవహరిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఎమ్మెల్యేల దీక్షకు స్పందించకపోయినా అట్లీస్ట్ ప్రజల యొక్క దీక్షకన్నా స్పందించే ఇది ఉంటుందా అంటే అది కూడా కనిపించట్లేదు. ఈరోజు ప్రజల మనోభావాలకు అనుకూలంగానే ఈరోజు మేము దీక్ష చేపట్టడం జరిగింది. ప్రజలు గుండె ఆగి చనిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, స్వచ్ఛ ఆత్మహత్య చేసుకుని చనిపోయిన వాళ్ళు ఎంతో బలిదానాలు చేసుకుంటున్నారు. వాళ్ళందరినీ కూడా లెక్కలేక పెట్టుకోకుండా ప్రభుత్వం నుంచి వ్యవహరిస్తున్నటువంటి మంత్రులు బాధ్యతారహితంగా వ్యవహరించడము, ముఖ్యంగా టీజీ వెంకటేష్ గారు అంటారు ఉద్యోగస్తుల జీతాలు తాగబడినటువంటి వాళ్ళు ఒక నెలకన్నా ఏం చేస్తారని చెప్పి వాళ్ళని ఆ రకంగా అవమానకరంగా మాట్లాడటము, తర్వాత అనేక మిగతా ఉద్యమాల వైపు కూడా చేస్తున్నటువంటి వాళ్ళని అందరినీ కూడా చాలా అవమానకర రీతిలో ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క రకంగా మాట్లాడుతున్నాడు. తోట నరసింహం గారేమో తన భార్య దీక్ష చేపడుతుందంట, ఈయన అధిష్టానం కట్టుబడి ఉంటాడంట. ఎందుకు ఇటువంటి డ్రామాలు ఆడుతున్నారో, వీళ్ళు ప్రజల హృదయాలతో డ్రామాలు ఆడుతున్నారో, వీళ్ళందరికీ కూడా తగిన బుద్ధి చెప్పే రోజు ఖచ్చితంగా వస్తుంది. ముఖ్యంగా ఏదైతే ఈరోజు స్వచ్ఛందంగా ప్రజలు చేస్తున్నారో, ప్రజలే లీడ్ తీసుకొని చేస్తున్నటువంటి ఇటు ఉద్యమాలను కూడా అది అవమానపరిచే రీతిలో మాట్లాడుతుంటూ దానికి కూడా స్పందించకుండా రాష్ట్ర విభజన ప్రక్రియ అయితే ఉంటుంది, మీ ఏఎన్ ఉంటే బొత్స సత్యనారాయణ ద్వారా యాంటనీ కమిటీకి వచ్చి ఢిల్లీకి వచ్చి కలవండి అని చెప్పి మాట్లాడుతుండడము చాలా ఘోరాతి ఘోరము. ఎందుకు ఈ రంగం వివరిస్తున్నారో వీళ్ళు, ఇటువంటి పరిస్థితుల్లో వీళ్ళకు ప్రజాస్వామ్యం పైన ఏ రకమైనటువంటి చిత్తశుద్ధి లేదు. ఇది ఒక డిక్టేటర్ నియంత పాలన టైప్ లో వ్యవహరిస్తూ ప్రజలను అవమానపరిచే రీతిలో వీళ్ళు మాట్లాడుతుండడం చాలా బాధాకరమైనటువంటి అంశం.